టీడీపీలోకి మంచు మనోజ్ పోటీ అక్కడి నుంచే లీక్ చేసిన మాజీ ఎమ్మెల్యే. అతి త్వరలో మనోజ్ రెండో పెళ్లి అంటూ ఎన్నో రూమర్స్ బయటికి రాగా ఇటీవల నగరంలోని ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి కనిపించడంతో జనాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఇంతలో ఆయన రాజకీయ ఎంట్రీ గురించి కూడా మరో విషయం హాట్ టాపిక్ అయింది. ఈ మధ్యకాలంలో మంచు మనోజ్కు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన భార్య పరిణతిరెడ్డితో ఎప్పుడైతే డివోర్స్ తీసుకున్నారో అప్పటి నుంచే మంచు మనోజ్ వార్తల్లో నిత్యం ఏదో ఒక రూపంలో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్కి చెందిన ప్రణతిరెడ్డిని 2015లో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ 4 ఏళ్ళు కాపురం చేసి ఆమెతో 2019లో డివోర్స్ తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతో ఈ విడాకులు జరిగాయని తెలిసింది. అప్పటి నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లి మ్యాటర్ తెరపైకి వచ్చింది. అతి త్వరలో మనోజ్ రెండో పెళ్లి అంటూ ఎన్నో రూమర్స్ బయటికి రాగా ఇటీవల నగరంలోని ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి కనిపించడంతో జనాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ షురూ అయ్యాయి. భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్ క్లోజ్గా ఉండడం చూసి వీళ్ళిద్దరూ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెగ షికారు చేశాయి. దీనిపై రియాక్ట్ అయిన మంచు మనోజ్ త్వరలో మంచి రోజు చూసుకొని నేనే అసలు విషయం చెప్తానని చెప్పడంతో సినీ రాజకీయ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇంతలో మంచు మనోజ్కు సంబంధించి మరో విషయం బయటకు రావడంతో జనం ఆశ్చర్యపోతున్నారు. భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్ రిలేషన్ ఇప్పటిది కాదని, ఆ ఇద్దరు చాలా ఏళ్ళుగా ప్రేమలో ఉండి కూడా వేరువేరు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చిందని బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. అప్పట్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వీళ్ళిద్దరు పెళ్లికి నో చెప్పడం కారణంగానే వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చిందని గోనె అన్నారు. అయితే ఇప్పుడు వారిద్దరికీ కూడా డివోర్స్ కావడంతో మంచి ముహూర్తం చూసి పెళ్లి కబురు చెప్పాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. అంతేకాదు మనోజ్ మౌనికలు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారనేది ఇరు కుటుంబాలతో పాటు రాయలసీమలో లక్షలాది మందికి, హైదరాబాద్లో సన్నిహితులకు తెలుసునని గోనె ప్రకాశ్రావు చెప్పారు. ఇంతవరకు ఓకే కానీ మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ మ్యాటర్ కూడా బయటపెట్టి సంచలనం సృష్టించారు గోనె. త్వరలో మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని చెప్పేశారు. అంతేకాదు చంద్రగిరి నియోజకవర్గం నుంచి మంచు మనోజ్ పోటీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పడం పలు చర్చలకు తావిచ్చింది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు గారికి సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇస్తారని ఆశించారు. కానీ అది జరగలేదు. అందుకే ఇప్పుడు మంచు మనోజ్ ఓపెన్గా కమ్అవుట్ అవుతున్నారు. మోహన్ బాబు గారి ఏజ్ అయిపోయింది కాబట్టి మంచు మనోజ్ పాలిటిక్స్లోకి వస్తున్నాడంటూ గోనె చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇలా గోనె ప్రకాశరావు కారణంగా మంచు మనోజ్ సైకిల్ ఎక్కబోతున్నట్టు లీక్ కావడం జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. అయితే తన పొలిటికల్ ఎంట్రీ గురించి మంచు మనోజ్ ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు. సో చూడాలి మరి గోనె చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయన్నది.